నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, మెదక్ జిల్లా రామాయంపేటలో సుతార్పల్లి గ్రామానికి చెందిన రైతు పున్నస్వామికి ఎకరం భూమి విషయంలో సొంత చెల్లెలు మంజులతో గొడవ జరుగుతోంది. ఈ వివాదంలో గ్రామంలో పెద్దల సమక్షంలో మాట్లాడుకోవడం జరిగింది. కాగా తన చెల్లెలి కొడుకుకు తన సొంత కూతురును ఇచ్చి వివాహం చేసినందుకు ఆ భూమి తనకే చెందాలంటూ తెలిపాడు. ఈ విషయంలో కొందరు వ్యక్తులు బెదిరించారని మనస్తాపానికి గురై పున్నస్వామి 4 రోజుల క్రితం సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. కొందరు కాంగ్రెస్ నాయకులు భూమి వాదంలో తలదూర్చి పొన్నస్వామిని బెదిరింపులకు గురి చేయడంతోనే మనస్తాపానికి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ గ్రామస్తులు రామాయంపేట పట్టణంలో మృతదేహంతో రాస్తారోకోకు దిగారు. అమరసేనారెడ్డి, శ్రీధర్ రెడ్డి, మా బాప, అందరు కలిసి ఒకటే దగ్గర గ్యాంగ్ కట్టి మా బాపని గిట్లా చేసిర్రు. చంపేదెందుకు? భూమి కావాలి, భూమి కావాలంటే టార్చర్ పెట్టిర్రు. నువ్వు చావురా, నువ్వు చాస్తే భూమి వస్తుంది అన్నారు. నువ్వు చేస్తే భూమి ఇస్తారు అన్నారు. మేము భూమి వేసుకుంటాం రా అన్నారు. నాలుగు పాళ్ళు నలుగురు పెట్టుకుంటామన్నారు. భూమి కావాలన్నారు, టార్చర్ చేసిర్రు. పోలీస్ స్టేషన్లో 50 మంది పిలిపించిర్రు. ఊకే ఫోన్లు చేసుకుంటా టార్చర్ చేసిర్రు. దానివల్ల ఈ 10 మందిలో చెప్పిన దాన్ని ఏం చేయాలని బాబు మొత్తం మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటా. పున్నస్వామి యాక్చువల్గా ఏమైంది అంటే ల్యాండ్ ఇష్యూ వల్ల, ఫ్యామిలీ ఇష్యూ వల్ల జరిగిన ఇష్యూ ఇది. సో ఇది కాస్త ఏమైంది అంటే రిలేషన్లోనే దగ్గరలోంచి స్టార్ట్ అయిపోయి అది పాలిటిక్స్ నుంచి ఉన్న అధికారులు ఇప్పుడు ఆల్రెడీ రూలింగ్ పార్టీలో ఉన్న సపోర్ట్లతో తీసుకొని వాళ్ళు కాస్త ఈయన డెత్కు కారణమైంది. ఇది కాస్త వాళ్ళకి ఒకేసారి 2 సార్లు కాదు, పొలం దగ్గరికి వెళ్ళి లైవ్గా వాళ్ళ పైన అంటే ఒక వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకు అంటే మీరు కనుక వాళ్ళకి ల్యాండ్ ఇవ్వకపోతే కనుక మీ ప్రాణాలు మీకు వస్తే మిమ్మల్ని ఏది చేయడానికన్నా మేము రెడీ అని చెప్పడం ద్వారా ఆయన మనస్తాపానికి గురైపోయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది కూడా అలాంటి చేసుకునే తత్వం కూడా ఆ పర్సన్ది కాదు. కాకపోతే ఏంటి అంటే చెప్తున్నాను కదా, ఆయన ఒక 10 మందికి చెప్పిన పర్సను. కాకపోతే ఏమైంది అంటే ఊర్లో చెప్పిన పర్సను ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ గెలిపి కేసులు పెట్టేసి పొలం దగ్గరికి వెళ్ళి సింగిల్కి వెళ్ళి వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుంది ఎవరికైనా పరిస్థితి? ఇది కరెక్ట్ కాదు కదా. ఎంత పదవిలో ఉన్నంత మాత్రాన పదవిలో ఉన్న పర్సన్ చాలామంది పర్సన్స్ ఉన్నారు. ఆ పర్సన్స్లను యూజ్ చేసుకొని కొంతమంది అది అన్యాయానికి గురికట్టారు. లాస్ట్కి అయితే రియల్ ఎస్టేట్ దాంతో ఆ ల్యాండ్ కూడా రియల్ ఎస్టేట్ అంతా తీసుకోవడానికి కూడా వాళ్ళు వెనుకాడకుండా ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చారు.